గత వైసీపీ పాలనలో మంత్రులు వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో గత 5 ఏళ్ళు మాజీ మంత్రి ధర్మాన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగింది. ఆయన అనుకుంటే ఏ పనైనా అయిపోవాల్సిందే, రూల్స్ గిల్స్ చాంతానాయ్, తన లేఅవుట్ కు అడ్డంగా ఉందని ఏకంగా కాలువనే దారి మళ్లించిన ఘనుడు ధర్మాన. అంతేకాదు, ప్రజాధనంతో తన లేఅవుట్ కు వంశాధార కాలువపై ఏకంగా 2 వంతెనలు నిర్మించుకున్నాడు. కూటమి సర్కార్ రావడంతో ధర్మాన అధర్మాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాగోలు, సిలగాం, సింగవలస గ్రామాల పరిధిలో దాదాపు 70 ఎకరాలలో మాజీ మంత్రి ధర్మాన కుమారుడు లేఅవుట్ వేశాడు. ఇది నేషనల్ హైవేకి 4 కిలోమీటర్ల దూరంలో వంశాధార కుడి ప్రధాన కాలువను ఆనుకుని ఉంది. లేఅవుట్ నుంచి హైవేకు అనుసంధానం చేసేలా వంశాధార కుడి ప్రధాన కాలువపై 44 కిలోమీటర్ల వద్ద ఒక వంతన, 48 కిలోమీటర్ల వద్ద మరో వంతన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఇందుకోసం ఏకంగా 3 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేయించారు. స్టార్ట్ అవ్వబోతుంది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ సంవత్సరం మాకు జనరల్గా వేసవి కాలం కొంత నీరు ఇచ్చేవాళ్ళు వంశధార నుండి. చెరువుల్లో పశువులకు కానీ అలాగే గ్రామ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరమయ్యేది. ఈ సంవత్సరం చెరువులన్నీ కూడా పూర్తిగా అడుగంటిపోయి ఎండిపోయే పరిస్థితి ఎడారిని తలపిస్తున్నాయి. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే వర్షాభావ పరిస్థితులన్నీ మబ్బి పెడుతున్నారు అధికారులు. తీరా చూస్తే ఇక్కడ ఈ వంశధార కెనాల్ ఏదైతే 43, 44, 45 చైనేజ్లు ఉన్నాయో, ఈ చైనేజ్లో 38 నుండి 48 చైనేజ్ వరకు కూడా పూర్తిగా ఇక్కడ ఎందుకు బండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు? మా డిఈ గారికి అడిగితే, రండి ఇక్కడ మేడం గారు, డిఈ గారికి అడిగితే బండు మాకు ఇన్స్పెక్షన్ 5 మీటర్ సరిపోవట్లేదు, అందుకు 10 మీటర్ విడుత అవసరము, అందుకు ఎక్స్టెండ్ చేస్తాను అంటున్నారు ఆవిడ. సరే పోనీ, అది ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఇది ఎందుకు ఇంత దారుణంగా తవ్వి ఇక్కడ పూర్తిగా ఇంత దారుణంగా ఇది కప్పేస్తే, ఇప్పుడు ఫ్లడ్ వస్తే, మాన్సూన్ స్టార్ట్ అయింది, ఫ్లడ్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది తీయకపోతే మళ్ళీ ఇదంతా వెళ్ళి సిల్ట్ అంతా మొత్తం మేటేసేద్ది. మేటేసిస్తే ఎన్ని కోట్లు మళ్ళీ ప్రభుత్వం ఖర్చు అవుతుంది? అసలు ఎందుకు ఇక్కడ తవ్వుతున్నారు? నిబంధనల విరుద్ధంగా ఏం జరుగుతుంది? ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు? అసలు ఈ టైం అప్పుడు ఎవరైనా పని టేకప్ చేస్తారా? అసలు లేఅవుట్ నుంచి హైవే వరకు వంశాధార కుడి ప్రధాన కాలువపై 13 అడుగుల గట్టును రోడ్డు నిర్మాణం పేరిట 30 అడుగులకు విస్తరించి మట్టి రహదారి సిద్ధం చేశారు. ఇందుకోసం గూడెం గ్రామం నుంచి లేఅవుట్ మీదుగా మునసబుపేట హైవే వరకు 9 కిలోమీటర్ల మేర పనులకు ఉపాధి హామీ పథకం నుంచి 4 కోట్ల 74 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఇందులో 1.32 కోటి ఖర్చు చేశారు. ఎన్నికల కోరు రావడంతో పనులు వేగంగా చేసేందుకు వంతెనల కోసం మంజూరు చేసే నిధులను కేటగిరీ ఏ నుంచి నీటి తీరువా కింద చూపారు. ఈరోజు ఏదైతే ఈ లేఅవుట్ ఉందో ఇక్కడ, ఆ లేఅవుట్ కూడాను పూర్తిగా అధికార దుర్వినియోగం. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తీవ్రంగా విమర్శిస్తున్న ఈ నాయకులకు కానీ అధికారులకు కానీ ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు పూర్తిగా ఈ మెయిన్ ఛానల్నే కప్పేశారు. మరి ఇది కప్పించినప్పుడు ఈరోజు ఎలాగ నీరు ఫ్లో అవుతుంది? ఇందులో ఈరోజు నీరు ఫ్లో అవ్వకపోతే ఇది 380 క్యూసెక్ల నీరుని గార వరకు వెళ్ళాలా? 380 అంటే ఇప్పుడు ఈ ఎన్హెచ్ వరకు 200 క్యూసెక్లు వస్తుంది. ఈ ఎన్హెచ్ దాటిన తర్వాత 180 క్యూసెక్లు గార మండలంలోకి ఫ్లో అవ్వాలి ఈ తాలూకా దీంట్లో. మరి హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇచ్చిన రైతులు ఇటు మీద బ్రిడ్జిలు శాంక్షన్ ఇచ్చారు. మరి 380
క్యూసెక్ట్లు నీరు పారవలసిన ఈ బట్టిలో మరి రెండు బ్రిడ్జ్లు ఇచ్చినప్పుడు రెండు బ్రిడ్జ్లకి మళ్ళీ వందలో ఇవి తయారవుతాయి పిల్లర్స్. పిల్లర్స్ తయారైనప్పుడు ఈ ఫ్లో తగ్గిపోద్ది. ఫ్లో తగ్గిపోయినప్పుడు ఈ బండ్లు కొట్టేస్తాయి. బండ్లు కొట్టేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈరోజు అధికారులు గత ప్రభుత్వంలో ఎవరైతే నాయకులుగా వ్యవహరించారు వాళ్ళు సొంత లేఅవుట్ల కోసం వీళ్ళు పూర్తిగా వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చి చేసిన సూపరింటెండింగ్ ఇంజనీర్ నుంచి వంశధార ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ నుంచి కింద అధికారుల వరకు ఎవరెవరైతే ఈ అక్రమంలో ఈ దుర్మార్గంలో పాలు పంచుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల. ఆ ఎంక్వైరీ వేసి రైతులకి రక్షణ కల్పించాల. అయితే తండవలస వద్ద రెండు వంతెనలు ఉండగా 3 కిలోమీటర్ల లోపే మరో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు ధర్మాన. వాస్తవానికి దీని చుట్టుపక్కల ఎవరూ నివసించడం లేదు. అయితే దగ్గరలో నివాసాలు ఉన్నాయని వంతెనలు నిర్మించాలంటూ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నతాధికారులకు లేఖ రాసి జీవో జారీ చేయించుకున్నారు. అధికారులు సైతం ఆఘమేఘాల మీద నిధులు జారీ చేసి స్వామి భక్తి చాటుకున్నారు. ఈ లేఅవుట్లో ఇంజనీరింగ్ అధికారులకు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అధికారికి ఉచితంగా కొన్ని ఫ్లాట్లు రాసిచ్చినట్లు సమాచారం. అందుకే ఆఘమేఘాలపై అనుమతులు ఇవ్వడం, టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిధులు మంజూరుకు గతంలో పనిచేసే ఓ జిల్లా అధికారి పూర్తిగా సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. రైతుల సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేస్తూ తన రియల్ దందాపై ప్రభుత్వం అసలు నిజాలు నిగ్గుతేల్చాలని శ్రీకాకుళం వాసులు, ఎన్డీఏ కూటమి నేతలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర ఆదేశాలతో అధికారులు కాల్వలో వంతెన నిర్మాణ పిల్లలను తొలగించి గారా మండలం చివరి వరకు సాగునీరు వెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఒక స్పీకర్ ఉన్న నియోజకవర్గాలతో పాటు మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు, ఇసుక దందాలు చేశారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గంలో అయితే పెద్ద ఎత్తున భూ కబ్జాలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపణలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనము శ్రీకాకుళము నియోజకవర్గ ధర్మాన ప్రసాదరావు ఏర్పాటు చేసుకున్న 1000 ఎకరాల లేఅవుట్ సమీపంలో అయితే మనము ఉన్నాము. ప్రధానంగా 1000 ఎకరాల లేఅవుట్కి అయితే ఈ యొక్క రహదారిని సుమారు 20-30 కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క రహదారిని ఆయన లేఅవుట్ కోసమే ఏర్పాటు చేసుకున్నారని ఇటు సిక్కోలు జిల్లా ప్రజలు కానీ, ఇటు టీడీపీ నేతలు కానీ, ఇటు జనసేన బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఆమదాల వలస నియోజకవర్గం చింతాడ నుంచి ఇటు శ్రీకాకుళం నియోజకవర్గము, రూరల్ మండలము, అలాగే గార మండలానికి వెళ్లే ఈ యొక్క కాల్వ, రైతులకు ఉపయోగపడే కాల్వ, ప్రధానంగా భారీగా ఉన్న ఈ కాల్వ, వ్యవసాయ పొలానికి ఉపయోగించవలసిన ఈ కాల్వని ఆ పూడుకులు తీయలేని పరిస్థితి అయితే గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో అయినా ఏర్పడింది. బట్ ఈ యొక్క ప్రాంతానికి ఆయన లేఅవుట్ కోసం అయితే అక్కడ ఒక పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేసుకునే పరిస్థితి మనము చూడవచ్చు. ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేసి 3 కోట్లతో ఆ బ్రిడ్జిని నిర్మించుకోవడానికైతే, ఈ కల్వర్ట్ పైన బ్రిడ్జిని నిర్మించుకునేందుకైతే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా గత ప్రభుత్వంలో చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే ఆ కల్వర్టు పైనుంచి ఆ యొక్క ఆయన ఏర్పాటు చేసుకుంటున్న ప్రధానంగా లేఅవుట్ కలవలసి ఉంది. సో 3 కోట్ల రూపాయలతో ఆ యొక్క కల్వర్ట్ నిర్మించుకోవడానికి కేవలము ఆ యొక్క లేఅవుట్కి వెళ్ళడానికి అది ఏర్పాటు చేశారని ఇప్పటికే టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రైతులకు ఉపయోగపడే పని ఏ రోజు కూడా ఈ గత 5 ఏళ్లలో కూడా ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నేతలు, మంత్రులు అయితే చేయలేదని ఆరోపణలు అయితే వెలువెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పంట కాలువల్లోనైతే వ్యవసాయానికి నీరు చివరి భూముల వరకు వెళ్ళి ఈ పంట కాలువల్లో కనీసం పూడుకులు కూడా అప్పుడు తీగిపోవడంతో కాబట్టి చివరి ఆ వ్యవసాయ భూములకి నీరు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉందని ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఈ రోడ్డును మనం చూడవచ్చు, సుమారు 20-30 కిలోమీటర్ల మేర ఈ రోడ్డునైతే నిర్మించుకున్నారు. కేవలము ఈ యొక్క లేఅవుట్కి వెళ్ళడం
చెప్పడానికే గత ప్రభుత్వంలో మంత్రి హయాంలో తన మంత్రిగా ఉన్నప్పుడు తన ఇంటి వద్ద నుంచి ఈ యొక్క లేఅవుట్కి పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలోన కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భూ కబ్జాలు కానీ ఇసుక దండాలు అయితే పెద్ద ఎత్తున దోసేసినారు, దోసుకున్నారని అయితే ఇటు టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో చిన్నారావు, టీవీ5, శ్రీకాకుళం జిల్లా నుంచి.